సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఇంకా మనం క్రియను ప్రారంభిద్దాం. నిటారుగా కూర్చోండి. ముందు ముందు అందరి చిన్ముద్రలో ఈ ముద్రలో కూర్చొని ఓంకారం చెప్దాం. ఓం ఓం ఓం. అందరు అగరబత్తి పుల్లలను చేతులు ఇలా పట్టుకోండి, నిటారుగానే కూర్చోండి. నేను చెప్పినది చెప్పండి. ఓం లం సాయినాథాయ నమః. 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 రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. ఓ సాయినాథ, మేమందరము సామూహికముగా సాయి రక్ష ధూమ జల క్రియలను ఆచరించుచున్నాము. మేమందరము అనేక సమస్యలతో బాధపడుచున్నాము, కావున మా సమస్యలను తొలగించి మాకు మానసిక శారీరక ప్రశాంతతను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. అగరబత్తి స్టిక్స్ని యథాస్థానంలో ఉంచండి. అలాగే జలక్రియ మనం ప్రారంభిద్దాం. జలపాత్ర ఏదైతే ఉందో దాన్ని ఎడమ చేతులు తీసుకొని కుడి చేయి దాని మీద పెట్టి నేను చెప్పింది చెప్పండి. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి సీతలాదేవ్యై నమః. 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 యథాస్థానంలో పాత్ర నుంచండి. సాయిదివి రక్షా కవచ యంత్రం మధ్యభాగంలో చక్కగా బిందు మధ్యంలో ఆ పాత్ర నుంచండి. యంత్రం తీసుకున్నవారు లేదంటే బాబా పూజా మందిరంలో ఉంచి ఇవాళ రాత్రి అయిన తర్వాత రేపు ఉదయం చక్కగా తీర్థం కింద తీసుకోండి. అలాగే అగరబత్తి స్టిక్స్తో మనం ధూమక్రియ ఏదైతే చేశామో సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు, 7 గంటల 10 నిమిషాలు, 8 గంటల 10 నిమిషాలు, 9 గంటల 10 నిమిషాలు, 10 గంటల 10 నిమిషాలు వెలిగించి బాబాకు చూపించండి. ప్లేట్లో విభూది పడేటట్టు చేసుకొని ఆ విభూది అందరూ ధారణ చేయండి. గుమ్మాను కూడా కొద్దిగా అటు ఇటు కొద్దిగా తడిపి పెట్టండి. దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతున్నాం. ఆ సముద్రంలో
బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మానసింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతున్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందడం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.